అందరికీ నమస్కారం అండి. పాత్రికే మిత్రులకి అండ్ అలాగే టీవీ రిపోర్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ మీలో ఒక ఆయన నాకు ఎప్పటి నుంచో సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి, అది బిఏ రాజు గారు. ఆయన ఇప్పుడు మనతో లేరు అండ్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ మై డీపెస్ట్ కండోలెన్సెస్. కానీ నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి నన్ను నవ్విస్తూ చాలా సపోర్టివ్గా మాట్లాడారు బిఏ రాజు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ హోప్ యు ఆర్ ఇన్ పీస్. ఇంకా సినిమాకి వస్తే చాలా రోజులు అయిపోయింది, ఒక పెద్ద స్క్రీన్లో సాంగ్ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు అది నా సాంగ్ అని కాదు కానీ, బట్ ఎనీ సాంగ్ ఐ థింక్ ఒక బిగ్ స్క్రీన్లో చూస్తే అదొక కిక్ వేరు, అండ్ ఆ హ్యాపీనెస్ వేరు. ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సు థియేటర్లో చూస్తే ఒక హ్యాపీనెస్ వేరండి. సో వీఆర్ డెఫినెట్లీ రిలీజింగ్ ఇట్ ఇన్ థియేటర్స్, ఎప్పుడనేది ఇంకా తెలీదు. బట్ ఐ హోప్ జనాలందరూ థియేటర్స్కి వచ్చి ఇంతకు ముందు ఎలాగైతే మన సినిమాలను ఎలా బ్లెస్ చేశారో అలాగే వచ్చి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నానండి. అండ్ దేవా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి రోల్ ఇప్పించారు నాకు, అండ్ ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ భగవాన్ పుల్లారావు గారు అండ్ జీ స్టూడియోస్, వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్లో వాళ్ళతో ఈ సినిమా చేశారండి. అండ్ దే బీన్ అ గ్రేట్ సపోర్ట్, ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా మంచి సినిమా తీశారు. అండ్ డైరెక్టర్ గారికి కానివ్వండి, నాకు కానివ్వండి, చాలా సపోర్టివ్గా ఉన్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు అండ్ భగవాన్ గారు అండ్ జీ స్టూడియోస్, థ్యాంక్ యూ. అండ్ ఈ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మాకు ఫస్ట్ టైం ఈ ట్యూన్ విన్న వెంటనే నాకు చాలా ఒక క్యూరియాసిటీ వచ్చింది, అంటే ఎలా చేస్తారు ఏంటి అని. గానా పాట అంటున్నారు, కాలేజ్లో అంటున్నారు, నాకు అర్థం కాల. బట్ ట్యూన్ విన్న తర్వాత ఫస్ట్ టైం నాకు, నేను ఫస్ట్ టైం మణిగారు సాంగ్ ఒకటి విన్నాను నా చైల్డ్హుడ్ అప్పుడు. సో అప్పటి నుంచి తెలియకుండా సబ్ కాన్షియస్లో అనుకున్నానేమో మణిగారితో ఒక సినిమా చేయాలి అలాగైనా అని చెప్పేసి. అది ఇన్ని సినిమాలు స్టార్ట్ అండి. సో మణిగారితో సినిమాలు చేయడం మొదలైనాయి ఇప్పుడు ఈ సినిమాతోటి. సో థ్యాంక్ యూ సో మచ్ మణిగారు అండ్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ సార్. అండ్ ఈ సినిమాకి మేము అడిగిన వెంటనే చీఫ్ గెస్ట్గా వచ్చిన శివ కొరటాల గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎందుకంటే మేము ఎన్ని ఏ ఫంక్షన్ అయినా కానీ, నేను ఎప్పుడైనా కానీ కొరటాల శివ గారిని అడిగితే వెంటనే వచ్చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఫర్ ఆల్వేస్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.